హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఒక మిత్రుడు ఏం చేశాడంటే ఒక కామెంట్ పెట్టాడు అదేంటంటే సార్ నేను టెట్లో కొంచెం తక్కువ మార్కులు వస్తున్నాయి నాకు సీటెట్ ఆల్రెడీ రాశాను టెట్ కంటే సీటెట్లోనే ఎక్కువ మార్కులు ఉన్నాయి కదా మరి ఆ సీటెట్ మరి స్టేట్ టీఆర్టీకి నేను ఎలిజిబుల్ అవుతానా అని ఒక మిత్రుడు పెట్టాడు ఇంకొక ఫ్రెండ్ ఒక ఆమె ఏమని పెట్టి మెసేజ్ పెట్టిందంటే సార్ నాకు అసలు టెట్టే రాయలేదు నేను కానీ నేను నాకు సీటెట్ ఆల్రెడీ నేను క్వాలిఫై అయి ఉన్నాను ప్రస్తుతానికి నేను టీఆర్టీకి ఎలిజిబుల్గా కాదా అసలు కొత్త రూల్స్ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండు ప్రకారం కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని ఒక మేడం మెసేజ్ పెట్టింది సో ఇట్లా నాకు వచ్చినటువంటి ఒక రెండు మూడు వందల మెసేజ్లలో సీటెట్కు టెట్కు సంబంధించిన మెసేజ్లే ఆల్మోస్ట్ ఒక వందకు పైగా ఉన్నాయి మీరు ఒకసారి కామెంట్లు బా కామెంట్ బాక్స్లో గత వీడియోలో రెండు వీడియోల్లో మీరు గమనించండి ఎక్కువ మటుకు సీటెట్ అంటే ఏంది అసలు సీటెట్కు టెట్కు డిఫరెంట్ ఏంది కొంతమంది సీటెట్ రాసినప్పటికీ మరి దానికి దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటి దాన్ని డిఫరెన్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు మరి వాళ్ళందరి కోసమని ఒక సెపరేట్ వీడియో చేద్దాంలే అని నేను అనుకున్నాను సో వాళ్ళందరి కోసం మరి టెట్ అంటే ఏంది దాంతోపాటు సీ టెట్ అంటే ఏంది అసలు ఎందుకోసం ఈ రెండు మనం ఈ రెండింటిని నిర్వహిస్తారు అసలు ఏది దేనికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో అవన్నీ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు కంటెంట్ నచ్చితేనే లైక్ చేసుకోండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చకపోతే వదిలేసేయండి సరే మన టాపిక్లోకి వెళ్తే అసలు టెట్ అంటే ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మన లోకల్గా మనకు ఒక రాష్ట్రంలో ఈ టెట్ అనేది వర్తిస్తుంది మన రాష్ట్రానికే వర్తిస్తుంది టెట్ అనేది స్టేట్ టెట్ ఇది ఇక సిటెట్ అంటే సెంట్రల్ టెస్ట్ అది సెంట్రల్ టెట్ అనమాట సెంట్రల్ అంటేనే కేంద్రం అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరి ఈ టెట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏ ఉద్దేశంతో ఉపయోగపడుతుంది అంటే అసలు ఇది ఎందుకు నిర్వహిస్తారంటే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలుగా సారీ కేంద్ర కేంద్రీయ పాఠశాలలు ఉంటాయి కదా సెంట్రల్ స్కూల్స్ అని ఉంటాయి కదా ఈ సెంట్రల్ స్కూల్స్లో మరి ఉపాధ్యాయుడిగా బోధించడానికి ఒక టెస్ట్ నిర్వహిస్తారు పరీక్ష పెడతారు అనమాట దాన్నే సీటెట్ అంటారు సెంట్రల్ టెట్ లాంటిది ఇది స్టేట్ టెట్ అది సెంట్రల్ టెట్ అనమాట సో దాంట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి దీంట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అయితే సెంట్రల్ టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే మన భారతదేశంలో ఎక్కడైనా మీరు ఎలిజిబులే సెంట్రల్ స్కూల్స్లో అలాగే ఇక్కడ స్టేట్ టెట్ మాత్రం ఒక రాష్ట్రానికి పరిమితం అయితే ఇక్కడ సీటెట్ అనేది సెంట్రల్ మొత్తాన్ని మన భారతదేశానికి మొత్తానికి వర్తిస్తుంది అయితే కొంచెం మార్కులు ఉన్నాయన్నమాట ఇప్పుడు సీటెట్లో క్వాలిఫైయింగ్ ఎట్లా నిర్వహిస్తారు అంటే చూస్తారంటే రెండు రకాలుగా చూస్తారు ఒకటి జనరల్ కేటగిరీ అంటే ఓసీలు అందరు దాంట్లో వచ్చేస్తారు తొంభై మార్కులు అరవై శాతం తొంభై మార్కులు వస్తే క్వాలిఫై ఇక తర్వాత రెండో కేటగిరీ ఏంటంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ సెపరేట్ బీసీలు అని ఏం లేదు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఇంకో కేటగిరీ ఉంది ఇందులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ క్వాలిఫై ఉంటుందన్నమాట అంటే ఎనభై రెండు మార్కులు రావాలి సెంట్రల్ టెట్లో సెంట్రల్ స్కూల్కి వెళ్తేనేమో అయితే రెండు రకాలుగా చూస్తారు ఒక తొంభై మార్కులకు ఇంకోటి జనరల్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం ఎనభై మార్కులు రావాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అదే ఓసీలకు అయితే తొంభై మార్కులు రావాలి ఇక మన స్టేట్లో తీసుకున్నట్లయితే ఎస్సీలకు ఎస్టీలకు పిహెచ్సి క్యాండ వీళ్ళందరికీ ఫార్టీ పర్సెంట్ అంటే అరవై మార్కులు రావాలి బీసీలకు డెబ్బై ఐదు మార్కులు రావాలి ఇక తర్వాత ఓసీలకు తొంభై మార్కులు రావాలి అంటే మూడు రకాలుగా ఉంది అంటే నైంటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ అనేది మన స్టేట్లో ఉంది ఏపీలో కానీ తెలంగాణలో కానీ అదే సెంట్రల్ టెట్లో అట్లా కాదు అయితే తొంభై మార్కులు రావాలి ఓసీ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా ఎనభై రెండు మార్కులు రావాలి మరి సీటెట్ ఉంది సీటెట్ కనుక మనం స్టేట్లో అప్లై చేయొచ్చా అంటే దీనికి వర్తిస్తుంది అంటే డెఫినెట్గా వర్తిస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి ఇక్కడ ఉన్న ఉన్నటువంటి స్కూల్స్కి డిఫరెంట్ ఉంది కాబట్టి స్టేట్ స్కూల్స్కి మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరి స్టేట్ టెట్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అదే విధంగా సెంట్రల్ టెట్ కూడా ఉపయోగపడుతుంది సిటెట్ కూడా యూజ్ అవుతుంది మనకు మరి సెంట్రల్ స్కూల్లో ఎనభై రెండు మార్కులు రావాలా సే సీ టెట్ అంటే ఎయిటీ టూ మార్క్స్ క్వాలిఫై కదంటే అక్కడ స్కూల్లల్లో మాత్రం ఎయిటీ టూ పరిగణిస్తారు ఇక్కడ అదే సర్టిఫికెట్కి మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అర్హతలను బట్టి నిర్ణయిస్తారు తొంభై డెబ్బై ఐదు అరవై అంటే సీటెట్లో అరవై మార్కులు ఉంటాయి ఎస్సీ ఎస్టీ బిహెచ్సి వాళ్ళకు వాళ్ళు ఎలిజిబుల్ స్టేట్లో ఇక బీసీ అభ్యర్థులందరికీ డెబ్బై ఐదు మార్కులు సీటెట్లో ఉంటే వాళ్ళు మన తెలంగాణలో ఏపీలో వాళ్ళు ఎలిజిబుల్ అదే సీటెట్లో తొంభై మార్కులు ఉంటే ఎట్లా ఎలిజిబుల్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే ఎలిజిబుల్ ఉండదు అది మాత్రం మారలేదు ఓసీ సో కాబట్టి మీకు అరవై డెబ్బై ఐదు ఈ మూడు కేటగిరీల్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకొని మన ఇక్కడ స్టేట్ టెట్ ఏ విధంగా అయితే ఉంటుందో సెంట్రల్ టెట్ కూడా అదే విధంగా ఉంటుంది ఎలాంటి మార్కులు లేవు ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి చాలామంది మొన్న అభ్యర్థులు ఏం చేశారంటే టెట్లో తక్కువ మార్కులు ఉంటే సీటెట్ పెట్టారు నీకు ఎక్కువ మార్కులు ఉన్నాయనుకో సీటెట్ పెట్టి నువ్వు నీకు వెయిటేజ్ సేమ్ ఈక్వలే ఇప్పుడు టెట్కి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఏ విధంగా అయితే ఉంటుందో సీటెట్కి కూడా సేమ్ అదే విధంగా వెయిటేజ్ వర్తిస్తుంది ఓకేనా ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ డౌట్ క్లియర్ అయినట్టే సెంట్రల్ టెట్ అంటేనే దేశంలో ఉన్న అన్ని స్కూళ్ళకి ఎలిజిబిలిటీ అన్ని రాష్ట్రాల్లో ఎలిజిబిలిటీ స్టేట్ అంటే మన ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ విధంగా టెట్ అంటే ఇది సీట్ ఎండ్ అంటే అది సో ఇది కదా ఫ్రెండ్స్ మరి చాలామంది ఈ విషయం తెలియక ఎంతోమంది ఇబ్బంది పడ్డారు సార్ మాకు ఈ విషయం తెలియదు ఎట్లా అసలు టెట్ ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకు ఈ విషయం మేము పూర్తి అవగాహన లేదు కాబట్టి టెట్లో ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటాయో సీటెట్లో కూడా అలాంటి ఎలిజిబిలిటీసే వర్తిస్తాయి సీటెట్ మీ దగ్గర ఉన్న టెట్ ఉన్నా ఈక్వలే ఓకే ఇంకొక మిత్రుడు ఏం పెట్టానంటే కర్ణాటక నుంచి అట వాళ్ళు సార్ నేను సీటెట్ అనేది ఆల్రెడీ రాశాను నాకు నేను మరి కర్ణాటక తెలుగు వాళ్ళమే మరి మాకు అవకాశం ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంటుంది నాన్ లోకల్ కోటా కింద మరి టీఆర్టీ రాసుకోవచ్చు నువ్వు టెట్ ఎలిజిబిలిటీ ఉండాలి కాబట్టి నువ్వు అదర్ స్టేట్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా సీటెడ్ క్వాలిఫై ఉండాలి మన స్టేట్ వాళ్ళు మాత్రం స్టేట్ టెట్ ఉన్నా సరిపోతుంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్